కొంత సంకటమైన పరిస్థితి ఉంది. కానీ రమేష్ అన్న కొంచెం నేను మొదలు కులం గురించి మాట్లాడినప్పుడు కానీ, కులం గురించి హాస్టల్ కట్టాలన్నప్పుడు కానివ్వండి, అప్పుడు కానీ ఇప్పుడు కానివ్వండి, ఇక ముందు కానీ రంగుల ఫ్యామిలీ కమలాకర్ గారు కానివ్వండి, వాళ్ళ సోదరులు రేఖన్న గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు మల్లయ్య దంపతులు, చిత్తయ్య దంపతులు, మిగతా వాళ్ళందరూ కూడా నాకు మొదటి నుంచి సహకారం అందిస్తూ ఇవాళ ఎల్లవేళ సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసి నాకు ఒక బాధ ఉండేది. ఆ తర్వాత ఏమైతుంది ఏంటి ఇవన్నీ దీని ముందుకు తీసుకుపోతారా లేదా అని కానీ మనస్తృప్తిగా ఉంది. ఏంటంటే నాకంటే ఎక్కువ కార్యక్రమాన్ని కులకు అభివృద్ధి కానీ వంశాభివృద్ధి కానీ చేస్తారన్న నమ్మకం నాకు కమలాకర్ గారి మీద ఏర్పడింది. మరి అల్లుడు గారు ఎలాంటి మచ్చ లేకుండా ఇప్పటిదాకా 15 కార్యాలను ప్రజాసేవకే అంకితం చేసుకొని, నిజంగా చెప్పాలంటే నేను గత 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఈ కరీంనగర్లో ఏదో ఒక రూపకంగా అధికారం ఉన్నా లేకున్నా అధికారం పక్కన ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చాలా చేసినాము. కానీ నాకు అప్పుడు సహకారం దొరకలే, దానికి నిజంగా కావలసినంత అభివృద్ధి జరగలే. ఇప్పుడు నిజంగా కమలాకర్ గారికి జీవోలో ఎమ్మెల్యే అన్నారో లేకుంటే ఇంకేదన్నారో ఒక జీవో తేవాలంటే నాకు తెలుసు దానికి ఎంత కష్టం ఉంటుందో. ఒక జీవో రావాలంటే డ్రైవర్ కా నుంచి, అటెండర్ కా నుంచి, ఇన్వార్డ్ అవుట్ వార్డ్ క్లర్క్ కా నుంచి, సెక్షన్ సూపరింటెండెంట్ కా నుంచి, అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ కాడికి తీసుకొని వస్తే 800 రూపాయల ఖర్చు అయితే ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నాకు తెలుసు. అటువంటి తను జీవోలు ఎమ్మెల్యే తీసుకొని వస్తుండంటే తను ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత శ్రమకు కష్టానికి ఓర్చుకొని తెస్తాడో అది ఓన్లీ పని చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ నిజంగా కరీంనగర్ పట్టణం కానివ్వండి, కరీంనగర్ నియోజకవర్గం కానివ్వండి చాలా అభివృద్ధి చెందింది. కానీ కరీంనగర్ పట్టణానికే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్రస్గా, ఒక ఒక ట్రెజరర్గా తన డబ్బునంత ఖర్చు పెట్టుకొని చేస్తుండు. అయ్యా కొందరు కనబడుతుంది వీళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది కష్టపడి, నిజంగా చెప్పాలంటే డబ్బు ఖర్చు పెట్టడానికి డెబిట్ ఖాతాలనే ఉంటాడు కమలాకర్ గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరులు వాళ్ళంత కష్టపడి సంపాదించి చేసినట్టు ఇక్కడ సంపాదించినట్టు అయితే నాకైతే కనబడలే. కానీ ఖర్చు మాత్రం బాగా చేస్తుండు. మరి అదృష్టవశాత్తు ఈ కమ్యూనిటీకే కాకుండా ఈ కమ్యూనిటీ ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, అంటే పూర్తి ఉచ్చమైన కమ్యూనిటీ కాదు, పూర్తి నీచమైన కమ్యూనిటీ కాకుండా మధ్యతరగతిగా ఉండి మనము ఇటు మనకంటే తక్కువ ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానివ్వండి, ఎస్సీలను కానివ్వండి, ఎస్టీలను కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, మహిళలను కానీ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళను కాపాడుతామని ఒక ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఒక ధైర్యం ఇస్తూ మళ్ళీ అదే సమయంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కంటూ రిజర్వేషన్స్ లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫార్వర్డ్ క్లాసెస్తో పోటీ పడే సీట్లు సంపాదించుకోవాలి. సంపాదించిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టాలి, కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకొని వాళ్ళతోటి పోటీ పడి. నిజంగానే నేను పొలిటికల్ క్యారియర్ స్టార్ట్ చేసినప్పుడు కరీంనగర్ మరి నూరు కాపోయింది కోన్ కిస్ కాగాడు అన్నట్టే అంటారు. మరి అప్పుడు నాకు ఆ కమ్యూనిటీ చెప్పాలంటే నేను ఎటు చూసినా ఏదైనా మీటింగ్లు అటెండ్ చేస్తే ఆ జంఖానా తీసేటోడు, ఈ మైక్ పెట్టేటోడు, ఒకరిద్దరు నాతో ఉండే బ్యాక్వర్డ్ క్లాసెస్ తప్పించి మిగతా వాళ్ళంతా ఫార్వర్డ్ క్లాసెస్ఏ ఉందరు. అటువంటి స్థితులలో ఎన్ని ఇన్సల్ట్స్, ఎన్ని హ్యూమిలియేషన్స్, ఎన్ని అవమానాలు భరించి మేము ఇక్కడ దాకా వచ్చినామో మాకు తెలుసు. ఇవాళ అదృష్టవశాత్తు మీరు అందరూ గొప్పవాళ్ళే, మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడు, మీ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీకు అందరికీ అందుబాటులో ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు, చేస్తానన్న తపన ఉంది. మరి మేమందరం ఉన్నప్పుడు మా నాయకులందరూ ఎమ్మెల్యేకి నామినేషన్ వేసినంటే తెల్లారి నుంచి డొనేషన్లు వసూలు చేయాలి, డొనేషన్లకు తిరగాలి, మేము కార్లు తీసుకురావాలి, డీజిల్ పోయాలి, మళ్ళీ ఓట్లు వేపించాలి,
గద్దెల మీద కూర్చున్న పెట్టాలి, వాళ్ళకి దండాలు పెట్టి దండలేసి వాళ్ళని పెట్టి మెచ్చుకునే గతి మాకుండే. ఇవాళ మీకు ఆ పరిస్థితి లేదు. మనవాడే మన కుటుంబం సభ్యు నుంచి, మన బంధువు నుంచి, మన వంశం నుంచి ఎమ్మెల్యేగా వచ్చి ఇలా చేసి ఇవాళ అదృష్టవశాత్తు మన కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ముగ్గురు బీసీలే ఉన్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్, మీకు కనబడకపోవచ్చు. ఇది ఎలిజిబుల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ నుంచి కానివ్వండి, రీజనల్ పార్టీస్ నుంచి కానీ బీసీ క్యాండిడేట్సే ఇక్కడ ఎలిజిబుల్, అందులో కమలాకర్ సూటబుల్ అని 2-3 నెలల అడ్వాన్స్గా డిక్లేర్ చేసి ఆయన పేరు చెప్పిందంటే ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. కమలాకర్ డెఫినెట్గా హైకమాండ్ వాళ్ళది, ప్రజలది, మన కమ్యూనిటీ వాళ్ళది, మనకంటే తక్కువ ఉండి మనపైన ఆధారపడే వాళ్ళది, మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళది కూడా ఆ అనుగ్రహము ప్రేమ దయ పొందిండే ఆయన నిజంగా అదృష్టవంతుడే, ఆయన అభినందనీయుడే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నాకు కూడా ధర్మ సందేహం వచ్చిండే, మరి రావాలంటప్పుడు ఎలక్షన్స్ ఇంత పొద్దున వస్తాయి, ఇంత మొదలు వస్తాయని నేను అనుకోలేదు. మేము వారిని అభినందనిస్తున్నప్పుడు మరి రాజేందర్ మినిస్టర్ గారిని, వినోద్ కుమార్ ఎంపీ గారిని కూడా పిలిచి వారిని కూడా అభినందించాలనుకున్నాం. ఎందుకంటే వారందరి సహకారంతో కమలాకర్ గారు చేసుకోగలిగారు, వారందరి సహకారం వారికి ఉండాలి. పోతే ఇంకా మనం కూడా ఇంకెక్కువ డబ్బు తీసుకొచ్చి ఇంకెక్కువ అభివృద్ధి చేసి మన పిల్లలకు హాస్టల్లో వసతి ఏర్పాటు చేయాలని చెప్పి దానికి పర్మనెంట్ సోర్సెస్ కూడా చేసుకొని చేసి దానికి ఇవాళ హాస్టల్ పెడితే మనకేమొచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండా కదా అంటే ఇవాళ హాస్టల్ పెట్టింది కాబట్టే మనకు యూనిటీ వచ్చింది, ఇవాళ హాస్టల్ పెట్టింది కాబట్టే మన దగ్గర ఐక్యమత్యం పెరిగింది, ఇవాళ హాస్టల్ పెట్టినాం కాబట్టే మనకొకటి మన అన్నది దట్ వన్నెస్, అది ఒక ఐక్యత భావం మన ఒకటి ఏర్పడింది. ఇవాళ మన వాడిని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యేగా మన వాళ్ళతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపన వచ్చి మనం ఏదో సబ్సిడీస్లు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, లేకుంటే కంట్రిబ్యూషన్స్ కానీ చేసుకొని బతికే కమ్యూనిటీ కాదు. మనం 10 మందికి ఆదర్శంగా ఉండటోళ్ళము, 10 మందికి సహాయపడుగుతూ 10 మందికి నాయకత్వ లక్షణాలు నేర్పగలగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే మన కింది వాళ్ళను కూడా కాపాడుకొని మన పై వాళ్ళను కూడా కాపాడుకొని పెద్దలను ఆశీర్వాదం తీసుకొని పిల్లలను పైకి తీసుకొచ్చి చదువుతూ చదివించి పెద్దవాళ్ళని చేసి పైకి తీసుకొచ్చి వాళ్ళతోటి మనం ఏదైతే ఇంకా ఈ జనరేషన్ను అభివృద్ధి చేసుకోవాలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మనము అనుకున్న ప్రకారంగానే చక్కగా ఒక లెక్క ప్రకారంగా పోతుంది. అదృష్టవశాత్తు మనకు కమలాకర్ గారు ఎమ్మెల్యే కావడము, రెండవసారి మూడవసారి కూడా తనకే టికెట్ రావడము మన అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలిసినంత మటుకు కమలాకర్ ఎలాంటి చెడ్డ అలవాటు లేదు, మరి ఇదివరకు ఎటువంటి చెడ్డ పేరు లేదు, తను చెప్పిండు తనకు ఎలాంటి మచ్చలేదు. ఇప్పుడు నేనేటువంటి ఉన్నానుకో, నేను కొట్లాటలో ఉన్నాను, తమిళాటలో ఉన్నాను, అవన్నీ చేసినాను, ఒళ్ళంత మచ్చలే ఉన్నాయి, ఏం చేసినా నాకేం ఫరక పడదు. ఎందుకంటే నేను అల్టిమేట్గా ఏందో ప్రూవ్ చేసుకున్నాను. నేను చేసేది అప్పుడు అట్లా ఉండకపోతే కూడా ఇక్కడ దాకా రాకపోతే నేను ఎక్కడో నన్ను మటార్ చేసేస్తాను. ఇలా నీకు ఆ పరిస్థితి లేదు, నీకు నీ యొక్క అండగా కమ్యూనిటీ ఉంది, సోదరులు ఉన్నారు, నీకు కులం ఉంది, బలం ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది. నేను లేను, నేను నచ్చినప్పుడు నాకేం లేదు, నేను అవసరం వస్తే గుండాగా పేరు తీసుకున్నది. ఈ స్థలం నేను కబ్జా చేసినప్పుడు ఎమ్మెల్యే దర్జాగా 3.5 ఎకరాలు కబ్జా చేసిందని నా మీద రాసిండు. చాలామంది అన్నారు ఏంటంటే ఈయన చాప్టర్ క్లోజ్ ఇక్కడికి, ఇక భూ కబ్జా చేసిండట కథ అంటే, నేను నా స్వార్థం కోసానికి, నా ఇంటి కోసానికి, నా కోసానికి దాన్ని అమ్ముకొని డబ్బులు చేసుకుంటానికి చేసినట్టుంటే నా క్యారియర్ క్లోజ్ అవుతుంది. ఇవాళ నేను కమ్యూనిటీ కోసానికి, 10 మందికి అక్కరఖర్చు కోసానికి, ఇవాళ మన అందరం అన్నాము ఎస్సీలను డెవలప్ చేస్తాము, ఎస్టీలను డెవలప్ చేస్తాము, మైనార్టీలను డెవలప్ చేస్తాము, మహిళలను డెవలప్ చేస్తామని అంటున్నాం. అరే మన ఇంట్లో మన పక్కోడు మన సోదరుడు పక్కకు చక్కగా ఉంటే ఆయన ఎందుకు డెవలప్ చేయొద్దండి? మనం వాళ్ళు విద్యావంతులు చేయవలసిన అవసరం మనది లేదా? మన బాధ్యత కాదా? మనం మనకు ఇంటిని బాగుపరచుకునే వాళ్ళు 10 మందిని ఏం చేయగలుగుతూ మనం బాగుపడిన తర్వాత ఇలా మన వాళ్ళు కార్పొరేటర్స్ ఉన్నారు, మన వాళ్ళు జడ్పీటీసీలు ఉన్నారు, మన వాళ్ళు ఎంపీటీసీలు ఉన్నారు,
సర్పంచులు ఉన్నారు, ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉండే వివిధ హోదాలలో ఉన్నారు. మనమందరికీ అక్కడికస్తలేమా? మన ఓట్లతో గెలవలేదు కదా మనం. కమలాకర్ గారు మనకు ఎంత దగ్గరైనా, మనకు ఎంత పని చేసినా, మన తోటి ఎంత మంచి పేరున్నా, మిగతా వాళ్ళని మెప్పించండి, ఒప్పించండి, ఓట్లు అయితే పడతలేవు కదా. మరి వాళ్ళందరూ చేస్తారని కూడా మనమందరం కూడా ఒక నాయకత్వ లక్షణాలతోటి మనందరం పనిచేసి వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి, కమలాకర్ మంచివాడు, మావాడే కాదు మనవాడు, మనవాడిని మనం గెలిపించుకుంటే మనందరికీ ఐక్యత ఉంటుంది, మనందరికీ అభివృద్ధి ప్రపథాలలో అవకాశం ఉంటుంది అని చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇలా ఏదో కేవలం అభిమాన సభ అభినందన సభను చేసుకొని మనం ఏదో భోజనం చేసిపోతే ఆయన గెలవడు. ఆయన గెలిచేటప్పుడు మనం మనస్ఫూర్తిగా తపనపూర్వకంగా పనిచేయాల్సిన అవసరం సార్. ఇక మాలాంటి వాళ్ళు అయ్యా ఎవరైనా మీరు అడగకముందే నేను చెప్తున్నా, మరి నీ సంగతి ఏంది? నువ్వు కాంగ్రెస్ కదా, నువ్వు కథ ఏంటంటే నేను కాంగ్రెస్ అయితే నాకు ఆ ధైర్యం లేనిది, ఆత్మధైర్యం లేనిది, నాకు ఆత్మవిశ్వాసం లేనిది. నేను ఇక్కడికి ఇక్కడ కులాన్ని అభివృద్ధి చేసుకోలేనివాడు, అక్కడ నేను మాత్రం ఏం చేస్తా? నాకంటూ పరపతి ఉంటే, నాకంటూ మాట విలువ ఉన్నట్టుంటే నేను చెప్తే ఓట్లు పడతాయి. నేను గత 2 ఎలక్షన్లలో ఏం చేసినో ఏం చేయలేదో కమలాకర్ గారికి మా ప్రియమైన తెలుసు. ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామో ఏం చేయమో సంగతి తెలుసు. కానీ నా క్యారెక్టర్ను కూడా నేను గాడిపడుకోవాల్సిన వస్తుంది పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు తన అన్నట్టు నేను, నాకు పార్టీలో న్యాయం జరుగుతుందా జరుగుతలేదా మీ అందరికీ తెలుసు. మరి అన్ని మంచి లక్షణాలు ఉండి కూడా నన్ను అభివృద్ధి చేయకపోవడానికి కారణం ఏంది? దాన్ని మీరు అందరూ ఆలోచించాల్సి వస్తుంది. దానికి మేము రాజకీయ నిర్ణయాలు వేరే ఉంటాయి, చేస్తాం అది. నేను మాత్రం మనస్ఫూర్తిగా కమలాకర్ గారు గెలుపుకోసానికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి ఈ ప్లాట్ఫారం మీదని నేను ఈ ప్లాట్ఫామ్ వదిలి నేను బయటకు పోతే నేను ఏం చేస్తానో ఏం చేయనో అది మీరే చూస్తారు. మీకే వదిలేస్తా నా ఏది విజ్ఞతకు మీరు వదిలేయండి. దయచేసి నన్ను ఎక్కువ ప్రెషర్ చేయకండి. నేను ఇక్కడికి వచ్చి చెప్పడమే నా ఇక నన్ను నాటువంటి ఎవరు నమ్ముతారా క్యారెక్టర్ చెప్పిందా? ఇక అందుకోసానికి నన్ను ఏం చేసినా ఏం చేయకున్నా కొన్ని జీవితాలు భీష్మాచార్యుని కొందరికి అట్లే పోతుంటాయి. కొందరికి అధికారం వస్తుంది, కొందరికి రాదు. మాకు రాలేదు, మాకేం బాధలేదు. మా అల్లుడు మా కొడుకులు పైకి వస్తే సంతోషము. నమస్కారం మీ అందరికీ, మరొకసారి ఆత్మీయ నమస్కారాలు. థ్యాంక్ యూ, నమస్కారాలు.